హలో గాయస్ వెల్కమ్ టు అర్షనల్ నేను నేను మితేజ అయితే మార్నింగ్ నుంచి కూడా మనం చూస్తున్నాం జానీ మాస్టర్ మీద కొన్ని ఎలిగేషన్స్ అయితే వచ్చాయి ఒక అమ్మాయి చాలా ఆరోపణలు కూడా చేసింది అయితే మొత్తానికి దానికి సంబంధించి జానీ మాస్టర్ మీద రాయదుర్గంలో జీరో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది దాని తర్వాత నార్సింగ్ పోలీస్ స్టేషన్కి తరలించారు అయితే అమ్మాయి చాలా విషయాలు కూడా చెప్పుకుంటూ వచ్చింది తనను లైంగికంగా వేధించాడు తన పక్కలో పడుకోమని చాలా ఇబ్బంది పెట్టాడు నేను నాకు పదిహేడు సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి కూడా నేను తన దగ్గర డ్యాన్స్ నేర్చుకున్నా ప్రజెంట్ తన దగ్గర వర్క్ చేస్తున్నా అయితే పోలీస్ స్టేషన్లో ఆమె ఇచ్చిన ఎఫ్ఐఆర్ కాపీ కూడా బయటకు వచ్చింది స్వయంగా ఆమె రాసి అతను ఎలా వేధించాడు అవన్నీ కూడా పూర్తి విషయాలన్నీ కూడా ఆమె చెప్పుకోవడం మనం అందరం కూడా మార్నింగ్ నుంచి వింటున్నాం అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం అంతపాటు మాట్లాడడానికి మహేష్ డ్యాన్సర్ ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం నమస్తే మహేష్ రైట్ చూసావా అంటే మీ జానీ మాస్టర్ గురించి మార్నింగ్ నుంచి కూడా కొన్ని ఎలిగేషన్స్ రావడం జరిగింది దీని గురించి ఎట్లా స్పందిస్తావు యాజ్ ఏ కొరియోగ్రాఫర్స్ ఎవరు అలా కామన్గా చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఈ సడన్గా వినడం కానీ మాకు కొంచెం ఆశ్చర్యంగా ఉందన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే జానీ మాస్టర్ చేసిండు అనే దాని పైకి వస్తే మ్యాథ్స్ అయితే అలా అవ్వు ఉండదు బట్ మాస్టర్ మాట తీరు కానీ అమ్మాయిలతో ప్రవర్తన కానీ అది ఉండేది కామన్గా షూట్స్లో కానీ అలా ఉండేది అండ్ సపరేట్గా ఏంటంటే ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత యూనియన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత అంతకుముందు కామన్గా ఉండేవాడు ఎప్పటించో ఉంటాను డీలో నుంచి అమ్మాయి ఉంటున్నా అని చెప్పేసి అమ్మాయి ఇన్ఫార్మ్ చేసింది బట్ డీలో నుంచి ఏ డాన్సర్స్కి ఇలాంటి జరగలేదు ఇప్పటివరకు ఎందుకంటే చాలా సీజన్స్ నుంచి చాలా మంది డాన్సర్స్ సేఫ్గా డీ చేసుకుంటారు సేఫ్గానే వెళ్తారు అక్కడ పేమెంట్ ఇష్యూ ఉంటుంది తప్ప ఇలాంటి ఇష్యూస్ ఉండవు శారీరకంగా కూడా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారు అని చెప్పేసి అంటున్నారు డీ సెట్లో ఉండదు అన్న డీ సెట్లో అలాంటిది ఉండనే ఉండదు అంటే వాళ్ళు ఒక కమ్యూనికేషన్తో ఈ లవర్స్ అని ఇలా ఉంటాయి తప్ప నువ్వు రావాలి నువ్వు నాతో ఉండాలి అన్నట్టు మాత్రం అలాంటి సిచ్యువేషన్స్ ఏమి కొరియోగ్రాఫర్స్ పరిస్థితి ఏంటి అసలు అంటే ఈ సినిమాకి సంబంధించి ఈ సినిమా కొరియోగ్రాఫర్స్ సంబంధించి కొత్త ఒక కొరియోగ్రాఫర్ వస్తే పైన ఉన్న కొరియోగ్రాఫర్ ఎదగనివ్వడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు శేఖర్ మాస్టర్ కానీ లేదా జానీ మాస్టర్ కానీ గణేష్ మాస్టర్ కానీ గణేష్ మాస్టర్ అయితే అందరిని సపోర్ట్ చేస్తాడు ఇంకా కింద ఉన్న కొరియోగ్రాఫర్స్ని రండి చేయండి అని చెప్పేసి ఆయన మూవీస్లో చేస్తున్న వాళ్ళు కూడా చిన్న చిన్న కొరియోగ్రాఫర్స్ ఛాన్సెస్ ఇస్తాడు బట్ ఈ జానీ మాస్టర్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి అప్పు ఒకప్పుడన్నా కొంచెం అని ఉండేది ఈక్వల్గా చిన్న వస్తే కొంచెం ఒక చిన్న సినిమాన చేసేటాడు బట్ ఇప్పుడు ఒక్క మూవీ కాదు కదా అసలు ఆడు యూనియన్ ఛాంబర్ ఎక్కడానికే లేదు కొత్త మూవీ చేయాలంటే చాలా కష్టాలు పడాల్సి వస్తుంది ఓకే అంటే ఈయన ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈయన ప్రెసిడెంట్ అయిన తర్వాత పేమెంట్స్ గురించి కూడా డాన్సర్స్ పేమెంట్స్ గురించి కూడా చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టడం కానీ దానివల్ల డాన్సర్స్ సఫర్ అవ్వడం కానీ అలా జానీ మాస్టర్ మొత్తం ఆయన స్టూడెంట్స్ కానీ సారీ ఆయన ఏదైనా సాంగ్ కొరియోగ్రఫీ చేస్తే బ్యాక్ డాన్సర్స్ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా మన తెలుగు వాళ్ళు ఉంటారంట అంటే నార్మల్గా ఇక్కడ అసలు తెలుగులో ఆయన దగ్గర వర్క్ చేయదు ఎక్కువగా మ్యాక్స్ మన దాంట్లో ఏంటంటే మాస్టర్ కొంచెం రాసి ఉంటాడు సో మన దాంట్లో ఒక ఫిఫ్టీ మెంబెర్స్ మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ మెంబెర్స్ మాత్రం చేయడం భయపడతారు ఫస్ట్ ఇంకా ముందు అవుతారు బట్ ఆయన పరంగా వస్తే మెయిన్ పర్టికులర్ ఆయన గురించి ఆలోచిస్తే ఆయన హైదరాబాద్ పర్సన్స్ని తీసుకోడు తెలుగు వాళ్ళని తీసుకోడు మ్యాథ్స్ అంతా ముంబై వాళ్ళే ఉంటారు ముంబై తమిళ్ ఆయన ఒక చాలామంది ఏమనుకుంటారు అంటే ఆయన ఆలోచన అలా ఉంటుంది కొరియోగ్రఫీ చేసేటప్పుడు బ్యాక్ సెట్ని బట్టి డాన్సర్స్ని డిసైడ్ చేస్తాడు అలా అని చెప్పేసి డాన్సర్స్ని బట్టి బ్యాక్ సెట్ డిసైడ్ చేస్తాడు ఆయన బ్యాక్ సైడ్ సెట్ ఏదైతే వేస్తాం కదా మనం డాన్సర్స్ని బట్టి బ్యాక్ సెట్ డిసైడ్ చేస్తాడు ఆయన చూసాం ఎప్పుడైనా కొరియోగ్రఫీ చేసేటప్పుడు అక్కడ ఉండడం చూసినప్పుడు రూడ్గా బిహేవ్ చేస్తాడు అంటే అది మనం చూసే విధానం బట్టి ఉంటుంది అన్న ఇప్పుడు మనం నార్మల్ పాజిటివ్ చూస్తే పాజిటివ్ కనిపిస్తుంది నెగిటివ్ చూస్తే నెగిటివ్ అలా అయితే మొత్తానికి ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా కొన్ని గొడవలు కూడా మేము చూసాం కొంతమంది వెళ్ళి కేసు పెట్టడానికి ట్రై చేశారు అని చెప్పేసి అన్నారు దేనికి అసలు యూనియన్లో ఆయనకి పడట్లేదా యూనియన్లో అయినా ఆయనకి సంబంధించి వ్యక్తిగత గొడవలు ఏమైనా ఉన్నాయా యూనియన్గా యూనియన్ పరంగా పడకపోతే అన్న ఆయన ప్రెసిడెంట్ అవ్వకపోయేవాడు అందరితో బాగా కమ్యూనికేట్ అయ్యి అంత మంచినే ఉండేవాడు దాని తర్వాత ఏంటంటే ప్రెసిడెంట్ అయిన తర్వాత డాన్సర్స్ని రెచ్చగొట్టండు ఏమని మీరు పేమెంట్ గురించి డిమాండ్ చేయండి మీరు ఇంతే అడగండి నేను దాన్ని బట్టి మీకు రెస్పాన్స్ ఇస్తాను అన్నట్టు ఆ రెస్పాన్స్ ఇవ్వడం వల్ల ఇక పక్కనున్న మాస్టర్స్ కానీ సఫర్ అవ్వడము దాని తర్వాత నుంచి నేను యూనియన్కి పడట్లేదు ఎప్పుడైతే పేమెంట్స్ గురించి అనేది స్టార్ట్ చేసిండో ఫైట్ అనేది అప్పటి నుంచి పడట్లేదు అంటే ఈ రకంగా యూనియన్ కుట్ర పడినారు అలా అనుకోవచ్చా ఇప్పుడు అలా అనుకోవచ్చే అన్న అమ్మాయి వచ్చి మరి కంప్లైంట్ ఇచ్చింది కదా మనకి అలా అనుకుంటే ఇలా ఇప్పుడు ఒక వేరే వాళ్ళు ఫేక్ న్యూసెస్ కానీ రీల్స్ కానీ ఎవరైనా రోల్స్ కానీ అలా చెప్పారంటే మనం ఒకరు చెప్పారనుకోవచ్చు లేదంటే ఒకరు స్ప్రెడ్ చేశారో మీద అనుకోవచ్చు ఎఫ్ఆర్ ఎఫ్ఐఆర్ కాపీయే బయటకి వచ్చింది అంటున్నారు అంత క్లారిఫైగా అలాంటప్పుడు అది ఫేక్ న్యూస్ ఎలా అవుతుంది స్ప్రెడ్ చేశారని ఎలా అనుకుంటాం మనం అయితే షూట్స్ కి అవుట్డోర్ వెళ్తారా మీరు మొత్తం స్టాఫ్ మీ డాన్సర్స్ కానీ అసిస్టెంట్స్ కానీ అందరు మొత్తం అంటే లైక్ ఎంతమంది సెట్ అయితే ఉంది ఎంతమంది ప్రొడక్షన్స్ అంతా ఎంతమంది అయితే ఉన్నాము మేము అంతమంది మొత్తం టోటల్ అంతా వెళ్తాం అక్కడ ఏంటి క్యారివ్యాన్ లో తీసుకెళ్తారు అమ్మాయిని నిజమేనా ఒకవేళ క్యారివ్యాన్ ఇస్తే మాస్టర్స్కి క్యారివ్యాన్ ఇస్తే దానిలో మాస్టర్ తప్ప ఇంకెవరు ఉండరు ఒకవేళ మాస్టర్ వాళ్ళ మాస్టర్ వాళ్ళ అసిస్టెంట్ మెయిన్ ఏంటంటే ప్రొడ్యూసర్ భయపడతాడు అసిస్టెంట్ అనే చెప్తుంది ఎంఏ అసిస్టెంట్ అసిస్టెంట్ అంటే అన్న ఈ పేరు ఇప్పటివరకు ఎవరు వినలేదు మ్యాక్స్ ఇక్కడ తెలిసిన వాళ్ళు బాబీ అన్న సంథింగ్ అంటే జానీ మాస్టర్ కింద అసిస్టెంట్గా చేసిన వాళ్ళు వీళ్ళు మాత్రమే తెలుసు ఎవరికైనా బాయ్స్లోనే తెలుసు ఈ మీరు చెప్పే నేమ్ కానీ చాలా కొత్తగా ఉంది అనమాట పేరు ఇది జానీ మాస్టర్కి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరన్నా తెలుసు ఎప్పుడన్నా మాట్లాడారా ఏం చెప్తారు జానీ గురించి మాస్టర్ మంచివాడు బట్ మూమెంట్స్ పరంగా వస్తే మాత్రం వర్క్ పరంగా వస్తే మాత్రం చాలా రేజ్ అవుతాడు అన్నట్టే మారుతం నెగిటివ్ పోర్ట్రేట్ అయితే ఎప్పుడు తీసుకురాలి రేజ్ అంటే దేని గురించి రేజ్ అండ్ నార్మల్గా ఇప్పుడు మనం మూమెంట్స్లో తప్పు చేయడం కానీ లేదంటే ఆయన ప్రాక్టీస్ టైంలో బయటికి వెళ్ళిపోవడం కానీ అలాంటి విషయాలలో రేజ్ అవ్వడం తప్ప కామన్గా అమ్మాయి అమ్మాయిలతో మాత్రం అన్న పర్టికులర్గా అదైతే ఓపెన్ చెప్తున్నా పర్టికులర్గా ఉంటాడు అమ్మాయిలతో రాజుగా మాట్లాడడం రాజుగా రావే పోవే అని మాట్లాడము వాళ్ళు ఒకవేళ మాస్టర్ మాస్టర్ అని చెప్పి ఒక టూ టైమ్స్ వెనకాల తిరిగారంటే చాలు ఇంకా వాళ్ళు ఆ స్టూడెంట్స్ మాత్రం పర్టికులర్గా ఫోకస్ చేసి ఆయన అన్న పెట్టుకుంటాడు వాళ్ళని లేదంటే ఏదైనా మంచి పొజిషన్ అని ఇస్తాడు లేదంటే ఇప్పుడు అంతమంది గ్రూప్ ఉన్నారన్న ఇండస్ట్రీలో మహిమ అనే అమ్మాయి మాత్రం ఎందుకు పర్టికులర్గా వెళ్ళింది డీలో సి డి స్టార్ట్ అయిన సీజన్ వన్ నుంచి ఇప్పటివరకు వన్ ఆఫ్ ది బెస్ట్ డాన్సర్స్ ఉన్నారు మరి డీ నుంచి ఏ ఏ డాన్సర్స్ని అసిస్టెంట్గా పెట్టుకోలేడు పాయింటే కదా మరి ఎందుకు ఆ అమ్మాయిని మాత్రమే పెట్టుకున్నాడు ఆయనతో పాటు క్లోజ్గా ఉన్న ఏ అమ్మాయిన క్లోజ్గా మూవ్ ఉన్నా ఏ అమ్మాయిన కానీ అని పెట్టుకుంటాడు ఫైనల్ ఫైనల్గా చెప్పు అంటే దీని గురించి నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు ఇప్పుడు డాన్సర్ ఇప్పుడు ఆయనకే కాదు మొత్తం ఇక్కడ ఉన్న కొరియోగ్రాఫర్స్ అందరి మీద కూడా డౌట్స్ వచ్చే ఇది వచ్చేసింది ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే అన్న ఆయన చేసిన పని వల్ల మెయిన్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ అయినా కానీ మేమైనా కానీ ఎవరైనా చిన్న చిన్న కొరియోగ్రాఫర్స్ అయినా పెద్ద కొరియోగ్రాఫర్స్ అయినా కానీ డాన్సర్స్ ఇప్పుడు రాని భయపడతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ డాన్సర్స్ అయినా వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటారు కదా ఫీమేల్ వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు భయపడతారు అయ్యా ముందే ఈ ప్రెసిడెంట్ అయినా అంత పెద్ద మాస్టర్ అయినా చేసిండు ఈ చిన్న చిన్న మాసాలు చేయడానికి గ్యారంటీ ఏముంది అని ఒక డౌట్ అందరిలో రేజ్ అయిపోతుంది సో దానివల్ల ఇంకా అది తప్పనే అంటాను నేనైతే చేయడం కరెక్ట్ కాదు అలా అని చెప్పి మమ్మల్ని తొక్కేసి ఏ చిన్న చిన్న కొరియోగ్రాఫర్స్ని తొక్కడం కూడా కరెక్ట్ కాదు పేమెంట్స్ డిసైడ్ చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఉంటారు అన్న కొత్తగా ఊరు నుంచి వచ్చి పొలాలు అమ్ముకొని చేసుకొని ఒక మూవీ మీద ఒక కాన్సన్ట్రేట్తో వస్తారు అలాంటి వాళ్ళని లేదు నువ్వు ఇంత ఇవ్వాలని డిమాండ్ చేసి వాళ్ళు ఎక్కడి నుంచి తేలేరు డాన్సర్స్ బ్యాక్గ్రౌండ్ డ్యాన్స్ చేస్తారు కదా వాళ్ళకి కమిట్మెంట్స్ ఉంటాయా నిజంగా కొరియోగ్రాఫర్సే కమిట్మెంట్ అడుగుతారు ఆ విషయం కూడా అమ్మాయి రాసింది అందులో సారీ అన్న అడగరు వై బికాజ్ అన్న ఇప్పుడు ఆ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి వస్తుంది ఆ ప్లేస్లో యూనియన్లో ఒకటే అమ్మాయి ఉందని లేదు ఈ అమ్మాయిలు మాత్రమే డాన్స్ చేయాలని లేదు యూనియన్లో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు ఆ యూనియన్ మెంబర్షిప్లో ఈ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి ఆ అమ్మాయి కాకపోతే ముంబై నుంచి వేరే అమ్మాయిలు పిలిపించుకుంటారు అంతే తప్ప ఈ అమ్మాయి పర్టికులర్గా ఉండాలి ఈ అమ్మాయి నాతో ఉంటేనే ఒక విషయం చెప్పండి అసలు మన మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ డాన్సర్స్ అందరూ కూడా ఎక్కువగా ఎవరు ఉన్నారు మన తెలుగు వాళ్ళు ఉన్నారా లేకపోతే వేరే వేరే స్టేట్స్ వాళ్ళు ఉన్నారా డాన్సర్స్ పరంగా అయినా యాక్టర్స్ పరంగా అయినా అన్న మన తెలుగు వాళ్ళు ఎక్కువ లేరు ముంబై ఇక్కడ బ్యాక్స్ అయితే ముంబై అన్న ఎవడో ముక్కు ముఖం తెలియదు ఎవడో పట్టుకొస్తాడు అక్కడ ఎక్కడి నుంచో ట్వంటీ థౌసండ్ పర్ డే పేమెంట్ అని చెప్తాడు వాడు చేసుకుంటాడు అంత మంచిగానే ఉంటాడు కానీ మేము ఎవరైతే ఇక్కడ హైదరాబాద్ నుంచి మనం ఆడిషన్స్కి అని చెప్పి వెళ్ళి కుక్కల దాకా ఆడిషన్స్కి అంతా తిరిగి అంతా చేసిన తర్వాత లాస్ట్కి లేదండి మాకు సెలెక్ట్ అవ్వలేదు మీరు అని చెప్పేస్తారు డీలో కూడా చూసుకుంటే ఎక్కువగా మన తెలుగు వాళ్ళు ఉన్నారు కదా మ్యాథ్స్ ఎక్కువ తెలుగు వాళ్ళు అన్న ఎక్కడో అవుట్ ఆఫ్ స్టేట్స్ నుంచి డీ పరంగా వస్తే హైదరాబాద్ వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి డీ వాళ్ళు విజయవాడ లేదంటే రా ఎక్కడ విశాఖపట్నం అట్లా అక్కడక్కడి నుంచి సెలెక్ట్ చేసుకుంటారు పర్టికులర్ గురించి అయితే ఇంకా క్లారిటీ కూడా రాలేదు హైదరాబాద్ నుంచి అయితే పర్టికులర్గా సెలెక్ట్ చేసుకోరు తీసుకుంటే ఒకవేళ ఎవరినో ఒకరిని కంటెస్టెంట్ ని తీసుకుంటారు కొరియోగ్రాఫర్స్ కూడా రిపీట్ ఉన్నారు ఇప్పుడైతే ఒకప్పుడు ఆ డీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ డి షో గురించి ఎక్కువ బయటకు వస్తుంది అమ్మాయి డి షో నుంచి వచ్చింది కాబట్టి అండ్ డి సంబంధించి కొన్ని షోస్ ఒకప్పుడు డ్యాన్స్ ఉంది అది లో ఇప్పుడు సర్కస్ తో పాటు రొమాన్స్ కూడా ఉంటుంది సో దాని గురించి ఒకప్పుడు అన్న సాల్సా అంటే ఒక మంచి కంటెంట్ తోని తీసి డాన్స్ అనేది ఒక డాన్స్ రూపంలో చూపించేటోళ్ళు ఇప్పుడు సాల్సా అనేసరికి టచింగ్స్ హగ్గింగ్స్ కిస్సింగ్స్ అయిపోయింది ఆన్ ది స్క్రీన్ చూపిస్తున్నారు ఒకప్పుడు అలా చేస్తే ఫేస్ మీద కెమెరా ఆపేసేటోళ్ళు డీలో బట్ ఇప్పుడు ఏ పర్లేదు మీరు ఎలా ఇలాంటి కంటెంటే చేయండి దీనికి సంబంధించి ఎవరైనా రెస్పాండ్ అయ్యారా మీ యూనియన్కి సంబంధించి కోరియోగ్రాఫర్స్ కానీ డాన్సర్స్ కానీ మాస్టర్ ఇష్యూకి సంబంధించి ఎవరు రెస్పాండ్ అవుతారు అన్న మీకు తెలిసినంత మట్టికి నేను మిమ్మల్ని అడుగుతాను ఎవరు రెస్పాండ్ అవుతారు ఒక యూనియన్ ప్రెసిడెంట్ కదా యూనియన్ ప్రెసిడెంట్ అయినా అన్న ఇప్పుడు నేను వచ్చినా నన్ను యూనియన్లకు రానియరు మాకు చెప్తున్నా కదా ఓపెన్ యూనియన్లకు రానివ్వరు ఎవరైతే ముందుకు వచ్చి అగేన్స్ట్గా చెప్తారో వాళ్ళని యూనియన్లకు రానియరు ఎందుకంటే వాళ్ళు రానియకపోయినా ఇప్పుడు జానీ మాస్టర్కి వ్యతిరేకంగా వచ్చే వాళ్ళు ఒక టెన్ మెంబర్స్ ఉంటే ఆయన మంచి కోరుకునే వాళ్ళు వంద మంది ఉన్నారు వాళ్ళు అయినా రివర్స్ అవుతారు అలా ఎవరి ముందర రారన్నా ఒకవేళ నిజమని తెలిసినా కానీ రేపు రోజు నిజమైనా కానీ దానికి కప్పిపుచ్చని కానీ చూపిస్తారు అది అయితే అంటే నువ్వు నమ్ముతున్నావా మాస్టర్ ఎట్లా చేస్తారు ఇట్లా చేసే మనిషి మాస్టర్ గురించి ఇట్లా బ్యాడ్ వస్తుంది బయట నువ్వు నమ్ముతావా నమ్మడం అంటే అన్న ఇప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ అన్నట్టుంది ఎందుకంటే అక్కడ అంతా ఓపెన్గా ప్రూఫ్స్ ఉన్నాయి ఆ అమ్మాయి పెట్టింది అన్నట్టు ఆయన బిహేవియర్ బట్టి చూస్తే కొంచెం చెప్పొచ్చు ఆ అని చెప్పేసి బట్ మ్యాక్సిమం నాకైతే ఒక థర్టీ పర్సెంట్ ఏమనిపిస్తుంది అంటే చెయ్యడు యాజ్ ఎ కొరియోగ్రాఫర్గా ఆయనకు ఆ ఒక్క అమ్మాయి అని కాదు చాలామంది అమ్మాయిలు ఉన్నారు అలాంటి అమ్మాయిని వేధించడం కానీ సెవెంటీన్ ఇయర్స్ నుంచి అంటే ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఈ అమ్మాయి వెనకల్నే తిరిగిందా మాస్టర్ వేరే పని లేదా అని చెప్పేసి కూడా అనుకోవచ్చు కదా మనం ఈ అమ్మాయి ఆకపోతే వంద మంది అమ్మాయిలు అన్న ఆ ఒక్క ఒక్కటే ఆన్సరే లేదు కదా మెయిన్ పాయింట్ అది చేసిందని చెప్పి ఇప్పుడు అమ్మాయి రాస్తుంది సరే ఆ అమ్మాయిని మనం లీగల్ అడుగు అడుగుదాం అడిగే ఉందా అడిగేంత ఆ అమ్మాయి అడిగిన ఏం చెప్తుంది పర్టికులర్గా మనం నించోబెట్టి సరే అమ్మా త్రీ ఫోర్ ఇయర్స్ ఆ మాస్టర్ నీ వెనకాలనే పడ్డా అంత చేస్తున్నప్పుడు నువ్వు వన్ ఇయర్ అని ఆపేయలేదా ఎందుకు ఆ మాస్టర్ వెనకాలనే పాయింటే కదా మరి అంటే నువ్వు చెప్పింది కూడా కరెక్టే మరి అన్ని ఇయర్స్ నుంచి మరి అమ్మాయి అట్లా మిస్బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పొచ్చు డి నుంచి నన్ను ఇలా చేస్తున్నాడు మాస్టర్ డి నుంచి నా వెనకాల పడ్డాడు అంటే ఆయన నువ్వు ఒక ప్రేమికులు మీరు మీ వెనకాల పడ్డాడు మాస్టర్ అన్నట్టు అయిపోయింది అది ఏ వేరే అమ్మాయి లేదు జానీ మాస్టర్కి మ్యారేజ్ అయినట్టు అయినట్టుంది ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది మాస్టర్కి పెళ్లి చెప్పడం వంద చెప్తారన్న బయట టాక్ మనం ఆయన నోట్లో నుంచి మాటలు వచ్చేంత వరకు ఏది నిజం వెళ్ళదు ఆయన నోరు ఇప్పుతాయి కానీ ఏది నిజం వెళ్ళదు ఇప్పుడు ఆయన పెట్టింది అంటున్నారు కదా దాన్ని బట్టి అయితే చూద్దాం ఏదో ఏమవుతుందో నెక్స్ట్ అనేది అంటే ఇప్పుడు జానీ మాస్టర్ మీద ఇంకొకటి కూడా అంటున్నారు ఫీలింగ్స్ చూపిస్తాడా అట్లా హిందూ ముస్లిం క్రిస్టియన్ అక్కడ ఫీలింగ్స్ చూపిస్తారా అవుట్డోర్ ఇండోర్ అనే ఫీలింగ్ చూపిస్తా అంటే రిలీజియన్ బట్టి చూపించాడు ఇక్కడ డాన్సర్స్ అక్కడ డాన్సర్స్ ఎలాంటి రిలీజియన్ చూపిస్తాడు అనమాట అంటే లవ్ జిహాద్ ఆ కోణంలో కూడా దాన్ని దర్యాప్తు పెళ్లి చేసుకుందామని ట్రై చేసిండంట మాస్టర్ ఇది కూడా ఆమె చెప్పడం జరిగింది సారీ అన్నది డాన్సర్స్ కానీ కొరియోగ్రాఫర్స్ కానీ ఇలా ఉన్నారు ఉంటారా ఉండరా మ్యాథ్స్ ఉండరన్న ఎందుకంటే ఇప్పుడు మాకు మట్టు తెలిసింది ఏందన్నా కంటెంట్ని మట్టి కొరియోగ్రఫీ చేయడము అక్కడ నుంచి వెళ్ళిపోవడం ఎందుకంటే ఆ ఫీల్డ్లో పర్మనెంట్గా ఏ అమ్మాయి ఉండదు ఏ అబ్బాయి అయినా ఉండడు అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరు ఉండరు మా దగ్గర ఉండే అసిస్టెంట్స్ మాత్రమే ఉంటారు వాళ్ళు ఒకవేళ మా బిహేవియర్ నచ్చితే చేస్తారు లేదంటే లేదు అంతే తప్ప ప్రతి ఒక్క కొరియోగ్రాఫర్ ఇలా ఉండడం అనుకోవడం మాత్రం తప్పు అలా అనుకోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఓకే అంటే ఒకవేళ ఇవన్నీ కూడా ఒకవేళ ప్రూవ్ అయితే ఇప్పుడు మీ యూనియన్ నుంచి తెప్పించే అవకాశం ఉందా బ్యాన్ చేస్తారా అట్లా ఉందా రూల్స్ ఉన్నాయా రూల్స్ ఉన్నాయా అన్న ఒకవేళ హ్యాజ్ ఏ కొరియోగ్రాఫర్గా ఒక అమ్మాయితో మిస్బిహేవ్ చేసినా ఒక అమ్మాయి పేమెంట్స్ ఆపేసిన అంటే ఒక అమ్మాయి అని కాదు ఎవరి కానీ పేమెంట్స్ ఆపినా లేదంటే ఆన్ ది షూట్ సెట్ సెట్లోకి వెళ్ళి నాదే నడవాలి అని చెప్పి చెప్పిన మాస్టర్స్కైనా కానీ ఒకటే వార్నింగ్ ఇచ్చింది యూనియన్ ఎప్పుడైతే మీరు అలా చేస్తారో అప్పుడప్పుడు యూనియన్ నుంచి సస్పెండ్ చేస్తాం తీసేస్తారు పర్మనెంట్గా ఆయన ఫోటో అనేది మార్క్ అయిపోతుంది ఇంకక్కడ ఇక్కడ ఈ ఇండస్ట్రీలో లేడు ఇంకా ఈ ఇండస్ట్రీ కాకపోతే ఏ ఇండస్ట్రీలో వర్క్ చేయొద్దు డాన్స్ అనే ఫీల్డ్ ఇప్పుడు ఇక్కడ కాకపోతే వేరే ఇండస్ట్రీలో చేసుకుంటాడు ఇంత పెద్ద మాస్టర్ వరల్డ్ వైడ్ మొత్తం ఆయన ఫేమస్ ఫేమస్ అయిన మాస్టర్ డాన్స్ మాస్టర్ అండ్ ఇండియాలో ప్రతి ఎక్కడ చూసినా ఆయన సాంగ్ ఏదో రకంగా కొరియోగ్రఫీ ఉంటుంది ఆయన పర్టికులర్గా ఆయన ఏదో ఒక సాంగ్ చేస్తాడు నేను లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం వల్ల నాకు కొంచెం ఎఫెక్ట్ అయిందని చెప్పి నేను ఆగిపోయాను ఆయనకు కూడా ఒకవేళ దీనివల్ల ఎఫెక్ట్ అయితే ఆయనకు పరిచయం ఉన్న ప్రొడక్షన్స్ ఇప్పుడు నేను చేసే పని ఆయన చేస్తాడు నార్మల్గా ఎవరైతే మనకు తెలిసిన ప్రొడ్యూసర్స్ ఉంటారో వాళ్ళ మూవీస్కి మాత్రమే కంపోజ్ చేస్తాడు అది లీగల్గా చెప్పుకోలేడు అనమాట ఎవరన్నా ఆయన స్టెప్స్ చూసారు అది జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అనుకుంటే అనుకోవాలి అంతే తప్ప ఆయన పేరే ఆయన ఉంది ఆయన జనం కూడా ఆయన ఈ స్టెప్ ఖచ్చితంగా జానీ మాస్టర్ చేసి ఉంటారా అన్నట్టు ఉంటుంది ఏదన్నా అన్న ఫుల్ ఫామ్ తో ఉన్న స్టెప్స్ అయితే మ్యాక్స్ జానీ మాస్టర్ సింపుల్ గ్రేస్ నుంచి మంచి వచ్చిందంటే శేఖర్ మాస్టర్ది అలా ఒక్కొక్కరు ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క సిగ్నిఫై తీసుకున్నాడు అనమాట శేఖర్ మాస్టర్ ఏంటి ఆయన ఎట్లా ఉంటారు మంచివాడు అన్న మంచివాడు చెప్పు పర్వాలే అంటే చెప్తున్నా నార్మల్గా అంటే ఏ మాస్టర్స్ అయినా కానీ బయటికి కనిపించడంలో మా దగ్గర మాత్రం మంచిగా కనిపిస్తారు లోపల ఏముందనేది ఎవరు తెలియదు కదన్న మాతో ఇలా ఉంటారు అనేది మేము పట్టించుకుంటాం ఓకే అవార్డ్స్ వచ్చే చాలా ఇప్పటివరకు నంది అవార్డు వచ్చింది బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు వచ్చింది ఇండియాలోనే అండ్ సాంగ్ చూసిన బుట్టబొమ్మ సాంగ్ చూసిన హబీబా సాంగ్ చూసుకున్న రీసెంట్గా ధనుష్ ఒక సాంగ్ వాటన్నికి చాలా మంచి మంచి అవార్డ్స్ వచ్చాయి అంటే అలా వచ్చిన తర్వాత కూడా ఇలా చేసిండంటే నమ్మసక్యంగా లేదు అంత మంచి పేరు పెట్టుకొని లేదంటే ఆ పేరునే చెడుగా వాడుకున్నాడు అని కూడా చెప్పుకోవచ్చు మనం నాకు అంత ఫేమ్ ఉంది కదా నేను చేసిన ఇవ్వడు ఏం చేస్తాడు అనుకోననే చేసి ఉండవచ్చు చెప్పలేమన్నా సింపుల్గా కొరియోగ్రాఫర్ అట్రాక్ట్ అవ్వడం అయితే లేదు యాజ్ ఏ ఇండస్ట్రీ పర్సన్గా ఆలోచిస్తే మాత్రం అట్లా చేయడు బయట పర్సన్గా ఆలోచిస్తే మాత్రం చేసి ఉండవచ్చు థ్యాంక్ యూ సో మచ్